కార్మికుల హక్కులను చట్టాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజు పిలుపునిచ్చారు. 135వ మేడే సందర్భంగా చిత్తూరు నగరంలో వివిధ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వాడవాడల మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో ఆయా సంఘాల యూనియన్ నేతలు జెండాను ఆవిష్కరించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎర్ర జెండా ఆవిష్కరణ జరిగింది. దీంతో నగరమంతా ఎర్ర జెండాలతో రెపరెపలాడింది. అనంతరం ఆయా కార్మిక సంఘాల నేతలు మేడే విశిష్టత గురించి వివరించారు. మన కార్పొరేటర్ అయినటువంటి లక్ష్మూర్తి గారు కార్పొరేటర్గా ఈ వార్షిక ఉన్నారని తెలిసి ఈరోజు ఆయన రావడం మనకు చాలా సంతోషం. ఆయన ఈరోజు కార్పొరేటర్ మనకు అతనికి కూడా కార్మిక నాయకుడుగా ఉన్నాడు. ఆ నేతల్లో నాయకుడుగా మనకు మంచి సంబంధాలు కలిగినటువంటి లక్ష్మూర్తి గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ అందరికీ కూడా పేరు పేరున ఏటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన కార్పొరేటర్ అయినటువంటి పెద్దలు ఎంతోమంది శ్రమపడి 16 గంటల ఉన్న పని దినాలని మన ముందు ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి 8 గంటల పని చేసి కల్పించినారు. వాళ్ళందరినీ ఈరోజు మనము స్మరించుకోవాలి, తలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసిన మన ఏఐటీసీ గౌరవ అధ్యక్షులైన నాగరాజన్న గారి, మళ్ళీ ఇక్కడ వచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు.